యేసు ప్రభువుల వారు వేసిన ప్రశ్నలను గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ దినమందు మత్తయి సువార్త 16:8-11 మనము చూస్తే ఇక్కడ యేసు ప్రభువుల వారు 4 ప్రశ్నలను వేస్తూ ఉన్నారు. అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకనూ గ్రహింపలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెలు ఎత్తితిరో అది అయినను, 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తిదిరో అది అయినను మీకు జ్ఞాపకము లేదా? నేను రొట్టెలను గూర్చి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు? యేసు ప్రభువుల వారు ఏ సందర్భంలో ఈ ప్రశ్నలను వేశారు, ఎవరితో వేశారు అని మనం చూస్తే యేసు ప్రభువుల వారు ఆయన శిష్యులను అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఇవి. ఏ సందర్భంలో వేశారు అంటే యేసు ప్రభు శిష్యులు అద్దరికి వచ్చారు, వారు రొట్టెలను తెచ్చుట మరచిపోయారు. అప్పుడు యేసు ప్రభువులు వారు వారితో అన్నారు, పరిసయులు సద్దూకయులు అను వారి పులిసిన పిండిని గూర్చి మీరు జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడైతే యేసు ప్రభువులు వారు పరిసయులు సద్దూకయులు అన్నటువంటి వారి పులిసినటువంటి పిండిని గురించి మాట్లాడుతూ ఉన్నారో, ఈయన శిష్యులు అనుకున్నారు వెంటనే మన దగ్గర రొట్టెలు లేవు కనుక ఈయన ఈ యొక్క పిండిని గురించి మాట్లాడుతూ ఉన్నారు అని అనుకుంటూ ఉండగా యేసు ప్రభువుల వారు ఏమి ఆలోచన చేస్తూ ఉన్నారో ఎరిగి ఆయన అల్ప విశ్వాసులారా అని వారితో ఈ 4 ప్రశ్నలను వేస్తూ ఉన్నారు. ఆయన వేసినటువంటి యొక్క 4 ప్రశ్నలలో 3 అంశములు మనకు కనిపిస్తూ ఉన్నాయి. 2 సార్లు ఆయన గ్రహింపును గురించి మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఆయన వేసినటువంటి ప్రశ్నలలో ఉన్నటువంటి 3 అంశములను గురించి మనం ధ్యానించగలిగితే మనము కొన్ని ఆత్మీయ పాఠములు నేర్చుకోగలుగుతాం. యేసు ప్రభువులు వారు 3 విధములైనటువంటి పులిసిన పిండిని గురించి లేకపోతే పుల్లని పిండిని గురించి జాగ్రత్తగా ఉండమని హెచ్చరించారు. ఇక్కడ చూస్తున్నాం మనము మత్తయి సువార్త 16:16 పరిసయులు సద్దూకయులు అన్నటువంటి వారి పులిసినటువంటి పిండిని గురించి జాగ్రత్తగా ఉండాలి. మార్కు సువార్తలో మనము చూస్తే అక్కడ కూడా యేసు ప్రభువుల వారు పరిసయులు హేరోదు అను పులిసినటువంటి పిండిని గురించి జాగ్రత్తగా ఉండమని చెప్పారు. లూకా సువార్తలో కూడా యేసు ప్రభువుల వారు పరిసయ్యుల వేషధారణ అన్నటువంటి పులిసిన పిండిని గురించి జాగ్రత్తగా ఉండమని చెప్పారు. ఇదివరకే పులిసిన పిండి అన్నటువంటి అంశం పైన ప్రసంగం చేశాను. ఈ దినమందు మనం దాన్ని గురించి ధ్యానించడం లేదు. యేసు ప్రభువుల వారు వేసినటువంటి ఈ ప్రశ్నలలో ఉన్నటువంటి అంశములను గురించే ధ్యానిస్తూ ఉన్నాం. సరే, మొదటి ప్రశ్న, అసలు యేసు ప్రభు శిష్యులు రొట్టెలను గురించి వారు ఎందుకు ఆలోచన చేస్తూ ఉన్నారు చెప్పండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒకే సంఘటన, ఒకే అద్భుతము, ఒకే స్వస్థత, ఒకే ఉపమానము, ముఖ్యముగా క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి 4 సువార్తలలో మనకు తరచుగా కనిపిస్తూ ఉంటాయి. సహజంగా మనం మత్తయి సువార్తలో చదివినటువంటి సంఘటనను మార్కు సువార్తలో చదివేటప్పుడు మనం అంత కాన్సన్ట్రేషన్ చేయకుండా చదివేస్తాం, ఎందుకంటే మత్తయిలో చదివాం గనుక అనుకుంటాం. అయితే పరిశుద్ధాత్మదేవుడు మరలా ఆ విషయాన్నే, ఆ సందర్భాన్నే రాయించాడు. అంటే అక్కడ మనం నేర్చుకునేటువంటి అనేక ఆత్మీయ పాఠములు ఉన్నాయని గ్రహించి మనం జాగ్రత్తగా చదవాలి. ఈ సందర్భాన్ని గురించే మార్కు కూడా రాస్తూ ఉన్నాడు. చూడండి, మార్కు సువార్త 8:14 చూస్తే అక్కడ మరొక విషయాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరచిరి, దోనిలో వారి యొద్ద ఒక రొట్టె తప్ప మరేమీ లేకపోయాను. చూడండి, మార్కు తెలియజేస్తున్నటువంటి క్రొత్త విషయం ఏంటంటే వారేమో రొట్టెలు తెచ్చుట మరచిపోయారు. వాస్తవమే, మత్తయి కూడా ఆ విషయాన్ని రాశాడు. అయితే వీరి
దగ్గర అనగా ఆ దోనెలో ఒక రొట్టె ఉండిపోయింది, ఆ రొట్టె తప్ప మరి ఏమీ కూడా వారి దగ్గర లేదు. ఇక్కడ మనం నేర్చుకునేటువంటి మొదటి ఆత్మీయ పాఠం ఏమిటంటే, మన దగ్గర ఉన్న వాటిని మనము మరచిపోతే లేని వాటిని గురించి మనము ఆలోచన చేస్తాం. అర్థమైందా? ఎందుకు యేసు ప్రభు శిష్యులు రొట్టెలను గురించి ఆలోచన చేస్తూ ఉన్నారంటే, ఆ దోనెలో ఉండినటువంటి ఒక రొట్టెను గురించి వారు మరచిపోయారు. కనుక వారు రొట్టెలను గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు. మన ఆత్మీయ జీవితంలో ఈ యొక్క ప్రశ్నల నుండి మనము నేర్చుకునేటువంటి మొదటి పాఠం ఏమిటంటే, దేవుడు నీకిచ్చినటువంటి వాటిని నీవు మరచిపోతే లేని వాటిని గురించే నీవు ఆలోచన చేస్తూ ఉంటావు. యేసు ప్రభు శిష్యులు ఒకవేళ ఆ దోనెలో ఉండినటువంటి ఆ ఒక్క రొట్టెను జ్ఞాపకం ఉంచుకొని ఉండగలిగితే వారు రొట్టెలను గురించి ఆలోచన చేసి ఉండేవారు కారు. ఎందుకంటే అది వరకే యేసు ప్రభువుల వారు 5 రొట్టెలను 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఆయన శిష్యులను మిగిలినటువంటి ఆ రొట్టె ముక్కలను పోగు చేయమన్నప్పుడు వారే పోగు చేసి 12 గంపల నిండా ఎత్తారు. దాని తర్వాత యేసు ప్రభువుల వారు 7 రొట్టెలను 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఆయన శిష్యులను మిగిలినటువంటి ముక్కలను పోగు చేయమని చెప్పినప్పుడు వారు పోగు చేసి ఎత్తినటువంటి గంపలు 7 అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. అంటే ఒక్క రొట్టె ఉంటే చాలు, యేసు ప్రభువు మన 12 మందిని కూడా పోషించగలడు అన్నటువంటి నమ్మికను వారు కలిగి ఉన్నారు. అది వరకే అలాంటి అద్భుతములను వారు చూశారు. అయితే వారు దోనెలో ఉన్నటువంటి రొట్టెను మరిచిపోయారు. అపవాది ఎప్పుడు కూడా మన జీవితంలో మనకు దేవుడు ఇచ్చినటువంటి విషయాలను మరచిపోయేటట్లు చేస్తాడు. ఎప్పుడైతే దేవుడు నీకు ఇచ్చినటువంటి వాటిని, దేవుడు నీకు అనుగ్రహించినటువంటి వాటిని నీవు మరచిపోతావో, నీ జీవితంలో లేని వాటిని గురించి నీవు ఆలోచించడం ప్రారంభిస్తావు. ఎప్పుడైతే నీవు పొందుకొననటువంటివి, లేకపోతే నీ దగ్గర లేనటువంటి వాటిని గురించి ఆలోచన చేస్తావో, అప్పుడు నీ జీవితంలో దేవుడు ఆత్మ సంబంధమైన విషయాలను నీకు బోధిస్తూ ఉండడం గమనించలేవు, అర్థము చేసుకోలేవు. అదే జరిగింది ఇక్కడ యేసు ప్రభు శిష్యుల జీవితంలో కూడా. వారి దగ్గర ఉన్నటువంటి రొట్టెను మరిచిపోయారు. కనుక మనకు ఎక్కడి నుండి రొట్టెలు వస్తాయి అనుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే రొట్టెలను గురించి వారు ఆలోచన చేస్తూ ఉన్నారో, యేసు ప్రభువులు వారు వారికి ఒక ఆత్మ సంబంధమైన విషయాన్ని నేర్పించాలని కోరుతూ ఉన్నారు. పరిసయ్యులు సద్దూకయ్యులు అన్నటువంటి వారి పులిసిన పిండిని గురించి మీరు జాగ్రత్త పడాలి, లేకపోతే ఆత్మీయ జీవితంలో మీరు కృషించిపోయేటువంటి ప్రమాదం ఉంది అని యేసు ప్రభువులు వారు వారిని ఆత్మీయంగా ఎదిగింపచేయాలని వారికి బోధ చేస్తుంటే వారు ఆత్మీయ జీవితంలో ఎదగలేనటువంటి స్థితిలో ఉండిపోయారు. కారణం ఏంటంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి వాటిని మరచిపోయారు. కనుక లేని వాటి గురించి వారు ఆలోచన చేస్తూ ఉన్నారు. మన జీవితంలో కూడా ఒకవేళ ఆత్మీయంగా ఎదగలేనటువంటి స్థితిలో నీ ఉంటే మన జీవితాలను పరిశీలన చేసుకోవాలి. ఎక్కడైనా మనము దేవుడు మనకిచ్చినటువంటి వాటిని మరచిపోయామా? అందుకే దావీదు భక్తుడు 103వ కీర్తన 1:2 ఆయన అంటూ ఉన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి వాటిని మరచిపోతే తప్పకుండా నీ జీవితంలో నీవు దేవుడు ఏమి ఇవ్వలేదో దాని గురించి ఆలోచన చేస్తావు. ఇజ్రాయేలీయులను గురించి కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు, 78వ కీర్తన 11వ వచనం, ఆయన క్రియలను ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరి. ఇజ్రాయేలీయులు
ఎందుకు అరణ్యములో కృషించిపోయారంటే దేవుని క్రియలను, దేవుడు వారి పట్ల చేసినటువంటి ఆశ్చర్య కార్యములను వారు మరచిపోయారు. మన జీవితంలో దేవుడు చేసినటువంటి దేనిని కూడా మనము మరచిపోకూడదు. దేవుడు మనకిచ్చినటువంటి దేనిని కూడా మనము మరచిపోకూడదు. దేవుడు మనకు ఎంతో గొప్ప రక్షణనిచ్చాడు. ఆ రక్షణను మనం ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. దాన్ని మరచిపోతే మనం ఎప్పుడూ కూడా దేవుని వాక్యానికి విరోధముగా మనము ఆలోచన చేసేటువంటి ప్రమాదము ఉంది. సరే, రెండవదిగా మనము చూసినట్లయితే యేసు ప్రభువుల వారు మీరింకను గ్రహింపలేదా అని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎందుకని యేసు ప్రభు శిష్యులు ఆయన ఆత్మ సంబంధమైనటువంటి బోధన చేస్తూ ఉంటే దానిని గ్రహించలేకపోయారు. ఈ యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభుని వెంబడిస్తున్న వారే కదా, చాలా కాలంగా యేసు ప్రభు మాటలు వింటున్నటువంటి వారే కదా. ఆయన ఎందుకని వారి జీవితాలలో యేసు ప్రభు చెప్తున్నటువంటి ఆత్మ సంబంధమైన విషయములను గ్రహించలేకపోతూ ఉన్నారు? చాలామంది క్రైస్తవులు కూడా దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు, క్రైస్తవులుగా చాలా కాలంగా ఉన్నారు, అయితే వారి జీవితంలో ఆత్మ సంబంధమైన విషయములను గ్రహించలేనటువంటి స్థితిని కలిగి ఉన్నారు. దానికి కారణం ఏంటంటే, చూడండి, యేసు ప్రభువులు వారు 5 రొట్టెలను 5,000 మందికి పంచిపెట్టినటువంటి అద్భుతాన్ని గురించి మత్తయి రాశాడు, మార్కు రాశాడు, లూకా రాశాడు, యోహాను కూడా రాశాడు. యేసు ప్రభువులు వారు 7 రొట్టెలను 4,000 మందికి పంచిపెట్టినటువంటి అద్భుతమును గురించి మత్తయి, మార్కు మాత్రమే రాశారు. అయితే ఆయన 5 రొట్టెలను 5,000 మందికి పంచినటువంటి ఆ యొక్క అద్భుతమును గురించి మార్కు రాస్తూ అంటూ ఉన్నాడు. 6:52 మనం చదువుదాం. అయినను వారి హృదయము కఠినమాయను కనుక వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహింపలేదు. యేసు ప్రభువులు వారు పెద్ద అద్భుతం చేశారు. గొప్ప అద్భుతం అది, ఎప్పటికీ మరువలేనటువంటి ఒక అద్భుతం అది. 5 రొట్టెలు 5,000 మందికి పంచి పెట్టడం. అయితే ఇక్కడ వారు ఆ అద్భుతాన్ని గురించి గ్రహించలేకపోయారని మార్కు రాస్తూ ఉన్నాడు. అందుకు కారణం ఏంటంటే వారి హృదయము కఠినపరచబడిందని మార్కు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంతకుముందు మనం మత్తయి సువార్త 16 అధ్యాయంలో యేసు ప్రభువులు వారు వేసిన ప్రశ్నలను చూశాం. ఇదే సందర్భాన్ని గురించి మార్కు కూడా రాశాడు. 8:17-18 చూస్తే, వివేచింపలేదా, వీరు కఠిన హృదయము గలవారై ఉన్నారా, మీరు కన్నులుండియు చూడరా, చెవులుండియు వినరా. ఈ 4 ప్రశ్నలను కూడా మార్కు ఎక్కువగా రాస్తూ ఉంటూ ఉన్నాడు. అంటే ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలంటే, మన హృదయము కఠినపరచబడితే మనము గ్రహించలేం. మన హృదయము కఠినపరచబడితే మనము వివేచింపలేం. మన హృదయము కఠినపరచబడితే మనకు కన్నులున్నా చూడలేనటువంటి పరిస్థితి. మన హృదయము కఠినపరచబడితే చెవులున్నా కూడా వినలేనటువంటి పరిస్థితి. యేసు ప్రభువులు వారు చేసినటువంటి అద్భుతము తరువాత వారి జీవితంలో ఒక పెద్ద శ్రమను ఎదుర్కోవలసి వచ్చింది. యేసు ప్రభువులు వారు 5 రొట్టెలను 5,000 మందికి పంచిపెట్టేసిన తరువాత ఆయన శిష్యులతో అన్నారు, మీరు నాకంటే ముందుగా బయలుదేరమని చెప్పారు. యేసు ప్రభువులు వారు ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళిపోయారు. ఆయన శిష్యులు తమ ప్రయాణమును ప్రారంభించారు. అయితే ఆ ప్రయాణములో పెద్ద గాలి వీచింది. ఆ ప్రయాణములో అలలు ఎగసి ఆ దోణిని కొట్టాయి. శిష్యులు ఎంతగానో శ్రమ పడుతూ ఉన్నారు. అద్భుతము తరువాత ఒక శ్రమ వారి జీవితంలోనికి వచ్చింది. ఇప్పుడు ఆయన శిష్యులు ఎందుకు అద్భుతాన్ని గ్రహించలేకపోయారంటే, వారి జీవితంలో ఎదుర్కొన్నటువంటి శ్రమను బట్టి వారి హృదయము కఠినపరచబడింది. ఆ యొక్క గాలి వీచినప్పుడు, ఆ అలలు ఎగసి కొట్టినప్పుడు వారి హృదయము కఠినపరచబడింది. ఎందుకని? యేసు ప్రభువుల వారు మనలను విడిచిపెట్టి ఒంటరిగా మనలను ప్రయాణము చేయమన్నాడు.
ఆయనకు తెలియదా ఈ గాలి వీస్తుందని, ఆయనకు తెలియదా ఈ విధముగా అలలు ఎగసి దోన మీద పడుతాయని, ఆయనకు తెలియదా ఇలాంటి ప్రమాదము ఎదురవుతుందని ఎందుకు యేసు ప్రభువులు వారు పంపించారు? యేసు ప్రభుకి మనమంటే ప్రేమ లేదా? మన పట్ల శ్రద్ధ లేదా? మనల్ని నశింప చేయడానికే యేసు ఈ ప్రయాణంలో మనల్ని వెళ్ళమని చెప్పాడా అన్నటువంటి అనేక ప్రశ్నలు వారి హృదయంలో ఉదయించి ఉంటాయి. వారి హృదయము ఎప్పుడైతే కఠినపరచబడిందో ఆ అద్భుతాన్ని వారు గ్రహించలేకపోయారు. మన జీవితంలో ఇక్కడ నేర్చుకునేటువంటి రెండవ ఆత్మీయ పాఠం ఏంటో తెలుసా? ఒకవేళ నీవు ఇహ సంబంధమైనటువంటి సంగతులను గురించే ఆలోచన చేస్తూ ఉంటే ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను నీవు గ్రహించలేవు. నీ జీవితంలో ఎందుకు ఈ శ్రమ, ఎందుకు ఈ కష్టము, ఎందుకు ఈ ఇరుకు, ఎందుకు ఈ ఇబ్బంది, ఎందుకు దేవుడు ఇలాంటి పరిస్థితుల గుండా నన్ను నడిపిస్తూ ఉన్నాడు, ఎందుకు నా జీవితంలో ఈ పరిస్థితి అని నీవు ప్రశ్నిస్తూ వాటి గురించే ఆలోచన చేస్తూ ఉంటే ఆత్మ సంబంధమైన విషయములను నీవు గ్రహించలే. చాలామంది అనుకుంటారు, యేసు ప్రభు నమ్ముకున్నాను గనుక నా జీవితంలో అప్పులన్నీ కూడా మాఫీ చేయబడతాయి, నా జీవితం అంతా కూడా సాఫీగా వెళ్ళిపోతుంది అనుకుంటారు. అది వాస్తవము కాదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అలా చెప్పలే. ఆయన మన అప్పును మాఫీ చేశాడు. ఏమిటి అప్పు అంటే ఆయన మన రుణములను క్షమించాడు. పాపము మనము చేసినప్పుడు ఆ పాపమునకు వెల చెల్లించవలసిన వారిగా ఉండగా ఆ పాపపు వెలను ఆయన మీద వేసుకొని ఆ పాపం అన్నటువంటి రుణమును ఆయన మాఫీ చేశాడు. అయితే మన ఆత్మీయ జీవితము సాఫీగా వెళ్తుందని బైబిల్ చెప్పడం లే. అనేక ఇరుకులను ఇబ్బందులను మనం ఎదుర్కోవాలి. ఎందుకంటే ఆ పరిస్థితులలో నీవు దేవునికి మరింత దగ్గరగా చేయబడతావు. వారికి అర్థం కాలేదు అప్పటికీ. అయితే వారి ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్తున్న కొలదిగా వారి జీవితంలో ఎదుర్కొన్నటువంటి ప్రతి పరిస్థితిని బట్టి ఆయన శిష్యులు అనేక ఆత్మీయ పాఠములు నేర్చుకున్నారు. కనుక మన జీవితంలో ఎందుకు అన్నటువంటి ప్రశ్నలను మనము విడిచిపెట్టాలి. దేవుడు ఒక ఉద్దేశముతోనే నిన్ను వెళ్ళమని చెప్పాడు. ఒక ఉద్దేశముతోనే దేవుడు వారిని వెళ్ళమని చెప్పాడు. అపవాది గాలి వీచినప్పటికీ దేవుడు దానిని ఎందుకు అనుమతించాడంటే వారికి ఒక పాఠము నేర్పించడానికి. అపవాది ఏ నీటినైతే ఉపయోగించుకొని ఆయన శిష్యులను నాశనం చేయాలని ప్రయత్నం చేశాడో అదే నీళ్ల మీద యేసు ప్రభువుల వారు నడుచుకుంటూ వచ్చారు. అది ఒక గొప్ప పాఠం ఆయన శిష్యులకు. అపవాది ఏ ప్రణాళికనైతే ఉపయోగించి నిన్ను నాశనం చేయాలనుకుంటాడో దేవుడు దానిని కూడా నీకు దీవెనకరముగా ఆశీర్వాదకరముగా చేయగలడు. హల్లెలూయా. అనేక పాఠములు దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటాడు మన ఆత్మీయ జీవితంలో. అయితే తొందరపడి ఎందుకు ప్రభువా అని నువ్వు ప్రశ్నిస్తూ వాటి గురించే ఆలోచన చేస్తూ ఉంటే ఆత్మ సంబంధమైన విషయములను మనము గ్రహించలేం. సరే, మూడవదిగా మనం చూసినట్లయితే ఇక్కడ యేసు ప్రభువుల వారు ఆయన శిష్యుల్ని ప్రశ్నిస్తున్నారు. ఏమని? 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తారో అది అయినను, 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తారో అది అయినను మీకు జ్ఞాపకము లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఆయన శిష్యులకు జ్ఞాపకం ఉందంటారా లేదంటారా? చూడండి, మార్కు ఇదే సందర్భాన్ని గురించి రాస్తూ ఆయన తెలియజేస్తున్నాడు. మార్కు సువార్త 8:19-20 మనం చదువుదాం. నేను ఆ 5,000 మందికి 5 రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తితిరని వారిని అడిగాను. వారు 12 అని ఆయనతో చెప్పిరి. ఆ 4,000 మందికి 7 రొట్టెలు నేను విరిచి పంచిపెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తితిరని ఆయన అడగగా వారు 7 అనిరి. చెప్పండి, వారికి గుర్తుందా లేదా? వారికి గుర్తుంది. మత్తయి రాస్తున్నప్పుడు ఆయన శిష్యులు జవాబిచ్చారో లేదో ఆయన తెలియజేయడం లేదు, కానీ మార్కు రాస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభువుల వారు వేసినటువంటి ఆ ప్రశ్నకు యేసు ప్రభు శిష్యులు జవాబిచ్చారు. ఎన్ని గంపలు అంటే వారు అన్నారు, 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు 12 గంపలు ఎత్తాము, 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు 7 గంపలు ఎత్తామని చెప్పారు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవలసినటువంటి మూడవ ఆత్మీయ పాఠం ఏమిటంటే, మనకు గుర్తు ఉండటమే కాదు కానీ మనము వాటిని జ్ఞాపకము చేసుకోవాలి.
నీవు గుర్తుంచుకుంటే సరిపోదు. వాటిని మన అనుదిన జీవితంలో జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి. ఆయన శిష్యులకు గుర్తులేదా అంటే గుర్తుంది, ఆయన చేసిన అద్భుతం గుర్తుంది, వారు ఎత్తినటువంటి గంపలు గుర్తున్నాయి. అయితే వారు జ్ఞాపకము చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అందుకే యేసు ప్రభువులు వారు వారికి జ్ఞాపకము చేస్తూ ఉన్నారు. మన అనుదిన జీవితంలో మనము ప్రతిరోజు కూడా దేవుడు చేసినటువంటి మేలన్నిటినీ కూడా జ్ఞాపకము చేసుకొని దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా. ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి అంటే దేవుడు మన జీవితంలో చేసిన మేలన్నిటినీ కూడా జ్ఞాపకము చేసుకునుటకు. మరచిపోతే వచ్చే ప్రమాదం మనం చూసాం. దేవుడు మనకిచ్చిన వాటిని, దేవుడు మన జీవితంలో చేసిన వాటిని మరచిపోతే మనము లేని వాటిని గురించి ఆలోచన చేస్తాం. లేని వాటిని గురించి ఆలోచన చేసినప్పుడు ఇహ సంబంధమైన విషయాల గురించే మనము ఆలోచన చేస్తూ ఉంటాము. కనుక మనము ఆత్మ సంబంధమైన విషయములను గ్రహించలేము. కనుక మన జీవితంలో దేవుడు చేసిన వాటిని జ్ఞాపకము చేసుకోవాలి. గుర్తు పెట్టుకోవడం కాదు. చాలామంది దేవుడు ఈరోజు నా జీవితంలో మేలు చేశాడని డైరీలో రాసుకుంటూ ఉంటారు. కొంతమంది గుర్తుపెట్టుకుంటారు. అయితే వాటిని జ్ఞాపకము చేసుకోవాలని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది. 105వ కీర్తన 5వ వచనంలో దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి. దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యములను మీరు జ్ఞాపకము చేసుకోమని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తోంది. మన అనుదిన జీవితంలో ఆయన మన జీవితంలో ఇదివరకే చేసినటువంటి మేలన్నిటినీ కూడా జ్ఞాపకము చేసుకొని దేవుణ్ణి స్తుతించేవారిగా ఉండాలి. దేవుడు చేసినటువంటి మేలులను మాత్రమే కాదు మనము జ్ఞాపకము చేసుకోవలసినటువంటిది. ఇక్కడ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది, హగ్గయి గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం, మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకునుడి, నా ఆత్మ మీ మధ్యనున్నది గనుక భయపడకుడి. దేవుడు మనతో చేసినటువంటి నిబంధనను జ్ఞాపకము చేసుకోమని దేవుడు తన ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన మనతో చేసిన నిబంధన ఈ పరిశుద్ధ వాక్యమే. మన అనుదిన జీవితంలో మనము దేవుని వాక్యాన్ని జ్ఞాపకము చేసుకునేటువంటి వారిగా ఉండాలి. మలాఖీ గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనంలో మనము చూస్తే ఇక్కడ దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది, హోరేబు కొండ మీద ఇజ్రాయేలీయులందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకము చేసుకొనుడి. దేవుడు మనకిచ్చినటువంటి కట్టడలు, న్యాయ విధులు, శాసనములు, ఆజ్ఞలు, ఉపదేశములు, ఆయన వాక్యము, ఇవన్నీ కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. వీటిని మనము జ్ఞాపకము చేసుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకోలేనటువంటి దుస్థితిలో ఉండిపోయారు. అయితే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసా? మన బలహీనతలను ఆయన ఎరిగినటువంటి వాడు గనుక మన ఆత్మీయ జీవితంలో దేవుడు చేసిన మేలులను, దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకము చేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నామని మన పరలోకమందున్నటువంటి తండ్రి ఏమి చేశాడో తెలుసా? యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనంలో యేసు ప్రభువుల వారంటూ ఉన్నారు, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ కూడా మీకు జ్ఞాపకము చేయును. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు పంపబడ్డాడంటే క్రీస్తు చెప్పినటువంటి సంగతులన్నిటినీ కూడా మనకు జ్ఞాపకము చేయడానికని యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనంలో దేవుని వాక్యం తెలియజేస్తోంది. మన అనుదిన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడూ కూడా
దేవుడు చేసినటువంటి మేలులను జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. క్రీస్తు వాక్యమును మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటాడు. అయితే మనము దాని గురించి ఆలోచించుటకు బదులుగా చాలాసార్లు ఇహ సంబంధమైన విషయాల గురించి ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే మన జీవితంలో పరిశుద్ధాత్మ జ్ఞాపకము చేస్తున్నటువంటి విషయములను మనము జ్ఞాపకము చేసుకోగలిగితే మనము దేవుని మాటలను అర్థము చేసుకోగలుగుతాం. చూడండి 16:11-12 నేను రొట్టెలను గూర్చి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దుకయ్యులు అను వారి పులిసిన పిండిని గూర్చియే జాగ్రత్త పడుడని చెప్పెను. అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదు కానీ పరిసయ్యులు సద్దుకయ్యులు అను వారి బోధను గూర్చియే జాగ్రత్త పడవలనని ఆయన తమతో చెప్పినని వారు గ్రహించిరి. చూడండి, ఎప్పుడైతే యేసు ప్రభువులు వారు వారికి జ్ఞాపకము చేశారో అప్పుడు వారు యేసు ప్రభువులు వారు చెప్తున్నటువంటి విషయములను గ్రహించగలిగారు. కనుక మన ఆత్మీయ జీవితంలో దేవుడు అనేకమైన పాఠములు నేర్పిస్తూ ఉంటాడు. వాటిని మనము గ్రహించాలంటే మన అనుదిన జీవితంలో దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. దేవుడు మన జీవితంలో చేసినటువంటి మేలులను, అద్భుతములను, ఆశ్చర్యకార్యములను అన్నిటిని కూడా జ్ఞాపకము చేసుకుని దేవుణ్ణి మనము స్తుతించేవారిగా ఉండాలి. ప్రభు వాటి కృపను దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మను స్తుతిస్తూ ఉన్నాము. మా జీవితాలలో నాయన మీరిచ్చిన వాటిని మరచిపోయి ఇవ్వని వాటిని గురించి ఆలోచన చేస్తూ మీరు చెప్తున్న విషయాలను గ్రహించలేనటువంటి స్థితిలో ఒకవేళ మేముంటే పరిశుద్ధ ఆత్మదేవ మా ఆలోచన విధానాన్ని మార్చండి. మీరు ఇదివరకే మా జీవితాలలో క్రీస్తు ద్వారా ఇచ్చినటువంటి గొప్ప రక్షణ నాయన, ఎన్నో మేలులున్నాయి, ఎన్నో అద్భుతాలున్నాయి, వాటన్నిటిని గురించి ఆలోచన చేసి మిమ్మను స్తుతించుటకు సహాయం చేయండి. మీరు ప్రభువా మా జీవితంలో అనుమతించేటువంటి ప్రతి పరిస్థితిని కూడా మీరు మాకు ఒక ఆత్మీయ పాఠమును నేర్పించుటకే అనుమతిస్తున్నారని ఎరిగిన వారమై మా హృదయములను కఠినపరచుకొనకుండా ప్రభువా మేము మిమ్మల్ని ప్రశ్నించకుండా మా ఆత్మీయ జీవితంలో మీరు నేర్పిస్తున్నటువంటి పాఠములను గ్రహించున్నట్లుగా ఎప్పటికప్పుడు మానవుల జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్న మీ మాటలను, మీరు చేసిన కార్యములను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా మేము మిమ్మల్ని స్తుతిస్తూ ప్రార్థిస్తూ మిమ్మల్ని వెంబడించే కృపను నాకు మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. బ్రదర్ జి డేవిడ్ కరుణాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు, మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్: డేవిడ్ కరుణాకర్ మినిస్ట్రీస్, డికేఎం, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్ davidkarunakarministries@gmail.com. Our website www.wondersoftheword.org. యేసు క్రీస్తు ప్రార్థనా మందిరము ఆదివారం ఆరాధనకు ప్రేమతో ఆహ్వానించుచున్నది. రండి, ఆత్మీయ ఆరాధనలో పాల్గొనండి. ఆధ్యాత్మిక దైవ సందేశములచే దీవెనలు పొందండి మరియు ప్రభువు బలలో పాలు పొందండి. ఆదివారము ఆరాధన సమయము 10:30. బుధవారము బైబిల్ స్టడీ సమయము 6:30. శుక్రవారము ఉపవాస ప్రార్థన సమయము 6:30. స్థలము యేసుక్రీస్తు ప్రార్థనా మందిరము, స్నేహ హాస్పిటల్ ఎదురుగా, ఓల్డ్ మెటర్నిటీ హాస్పిటల్ దగ్గర, తిరుపతి. వివరములకు 9440046393, 9409008924.